అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఇందర్ లాస్ట్ టైం కూడా పరిచయం చేసుకున్నాను ఇప్పుడు వెట్న ప్రెస్ మీట్ ముఖ్య అంశం ఏమన్నంటే అసలు ఒక సినిమాకు టైటిల్ ఎవరి పేరు మీద ఉంది మీరు చూడండి టైటిల్ కాపీ మీ అందరి వాట్సాప్ లలో ఉంటది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ టైటిల్ ఫస్ట్ చరిత్ర చిత్ర సినిమా వాళ్ళు భరద్వాజ గారు రిజిస్ట్రేషన్ చేసి నాకు లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశాడు ఇది 2020 2021 లో క్లియరా మీ అందరికి ఏమని చెప్పానో వాట్సాప్ లో టైటిల్ శేఖర్ మూవీ అనే టైటిల్ సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బీరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ అయి ఉంది క్లియర్ గా ఉంది సార్ మీరు కాపీ ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ కాపీ తీసుకెళ్లి టైటిల్ రిజిస్ట్రేషన్ లో మీరు కనుకోండి సెకండ్ థింగ్ సార్ ల్యాబ్ అగ్రిమెంట్ సార్ అన్నపూర్ణ స్టూడియోలో ల్యాబ్ అగ్రిమెంట్ 2021 లో ది డేట్ 5th 5th 4th 2021 లో ల్యాబ్ అగ్రిమెంట్ వేసాం సార్ ఓకే సార్ ఇది సెన్సార్ సర్టిఫికేట్ సార్ మీరు చూడండి సెన్సార్ సర్టిఫికేట్ బీరం సుధాకర్ రెడ్డి సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్లికెంట్ నేనే ప్రొడ్యూసర్ నేనే ఒక సినిమాకు మీరు ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు మీకు తెలుసు సినిమాకు ఓనర్ ఎవరండి ప్రొడ్యూసరే కదా పోనీ ఎవరన్నా డైరెక్టర్ కానీ లేకపోతే యాక్షన్ చేసిన వాళ్ళు ఓనర్ అవుతారా ప్రొడ్యూసర్ ఓనర్ అవుతారా జీవిత గారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో జీవిత గారికి ప్రొడ్యూసర్కి జీవిత డైరెక్షన్ చేసినంత మాత్రాన సినిమా జీవిత గారిది అవుతుందా సుధాకర్ రెడ్డి గారిది అవుతారండి మీరు చెప్పండి సార్ పల్కరండి సార్ మీరు ఇంత ఇన్ని సినిమాలు చూస్తున్నారు ఇన్ని ఏళ్ళు చూస్తున్నారు ప్రొడ్యూసర్ది అవుతుందా డైరెక్టర్ది అవుతుందా హీరోది అవుతుందా సినిమా శివాని శివాత్మక మీద ఏముంది చూపియండి సార్ శివాని శివాత్మక మీద ఏమన్నా ఉందా ఇప్పుడు పోస్టర్ ఇప్పుడు మీరు ఒక రెంట్కి తీసుకున్నారు సార్ ఇల్లు ఇల్లు రెంట్కి తీసుకొని ఇంటి మీద మీ పేరు రాసుకున్నారు ఇల్లు మీద అయిపోతుందా లేకపోతే ఇంటి ఓనర్ది అవుతుందా ప్రజెన్స్ ఎవరున్నారు సార్ ప్రజెన్స్ జీవిత ప్రజలు ఉందా ప్రజెన్సీలో లేదు సార్ ప్రొడ్యూసర్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్లో ఫస్ట్ పేరు బీరం సుధాకర్ రెడ్డి గారనే ఉంది లీగల్గా మొత్తం నా పేరే ఉంది సార్ మీరు లీగాలిటీ చూడండి పేట రాశారంటే నేమ్ రెంట్కి ఉన్న వాళ్ళు అంటారు బోర్డు పెట్టుకుంటారు ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుందా సార్ ఇప్పుడు సర్కారీ వారి పాట సినిమా ఉంది సార్ దాంట్లో కనుక నా పేరు రాస్తే నాది అయిపోతుందా లేకపోతే కనుక దానికి ప్రొడ్యూసర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళది లీగల్గా టైటిల్ ఉన్న వాళ్ళది అవుతుందా సార్ సార్ నేను ఇక్కడ ఉండను నేను దుబాయ్లో ఉంటా వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు ఇంట్లో ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతురు కష్టపడుతున్నారు అని చెప్పేసి మేము వాళ్ళు వేసుకున్నా కూడా మేము ఏం చెప్పలేదు మేము ఓకే అన్నాం దానివల్ల లీగాలిటీ పోతుంది అని ఇంటి వేరే వాళ్ళ పేరు రాసుకుంటే ఇండ్లు వాళ్ళకి అయిపోతుంది అనుకుంటే రాసుకోమని ఏం కదా సార్ ఇప్పుడు మీ ఇండ్లు మీరు రెంట్కి ఇచ్చారు వాళ్ళు బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటారా ఇప్పటి వరకు ఎక్కడన్నా జరిగిందా సార్ ఇన్ని ఏళ్ళ నుంచి ఎవరికైనా ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళ మీద అటాచ్మెంట్ వస్తుందా వాళ్ళు చేస్తే తప్పు వస్తుందా లేకపోతే సినిమాలు ఎవరైనా మీ మీడియా ఉంది సార్ మీడియాలో మీరు ఎంప్లాయీస్ మీరు ఇది ప్రసారం చేసేటప్పుడు పలాని నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు అంటే ఏదైనా కేసు జరిగితే నాయుడు గారి మీద అవుతుందా అటాచ్మెంట్ లేకపోతే టీవీ ఓనర్ మీదకి అవుతుందా సార్ ఆస్తులు టీవీలో ఎంప్లాయ్ అయినంత మాత్రాన నా దగ్గర డైరెక్టర్గా చేసింది ఆమె రెమ్యునరేషన్ ఇచ్చాను నేను ఆమె పేరు రాసుకుంటే ఆమెది అయిపోతుందా లేకపోతే కనుక లీగల్గా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళది అవుతుందా సార్ చెప్పండి మీరు అడిగారు కదా సార్ మీరు చెప్పండి మీదే టీవీ ఉంది మీరు పని చేస్తున్నారు లేదు ఆఫీసర్ సార్ చెప్తున్నా ఆయన అడిగిన దానికి చెప్తున్నా సార్ అవి ఇష్యూ అదే చెప్తున్నా సార్ నేను లీగల్గా ప్రొడ్యూసర్ నేను సార్ ఇప్పుడు కోర్టుకు పోయినప్పుడు ఆర్డర్ తీసుకోవాలంటే కోర్టులో అయితే లీగల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్ బయట మాట్లాడిన మాటలు ప్రొడ్యూస్ చేస్తారా లీగల్ డాక్యుమెంట్ చేస్తారా కోర్టు అదే సార్ చెప్తున్నది లీగల్గా నేను ప్రొడ్యూసరు
ఓకే కానీ నా ఆస్తి మీద వేరే వాళ్ళు ఆ జీవితకు వేరే ఆయనకు ఏముందో సంబంధం మాకు తెలియదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తో నా ఆస్తిని అటాచ్మెంట్ ఎలా చేస్తారు? అది కూడా సినిమా ఆపమని కోర్టులో ఏ ఆర్డర్ రాలేదు సార్. సినిమాను అటాచ్మెంట్ మాత్రమే చేయమని ఆర్డర్ వచ్చింది. అదే విషయము నేను యుఎఫ్ఓ కీబో వాళ్ళను రిక్వెస్ట్ చేశాము. మా లీగల్ టీము లీగల్గా కూడా నోటీస్ పంపించింది క్లియర్గా, సార్ ఇక్కడ సినిమా ఆపమని. జడ్జి గారు ఏ నోటీ ఏది ఇవ్వలేదు, ఓన్లీ ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయమన్నారు. ఆ అటాచ్మెంట్ కూడా ఎలా ఇచ్చారంటే శివాని శివాత్మిక శేఖర్ మూవీ అని అటాచ్ చేశారు. కానీ యుఎఫ్ఓ కీబో వాళ్ళు ఎక్కడైనా సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారు, కానీ శివాని శివాత్మకతో అగ్రిమెంట్ అయ్యారా? వాళ్ళకు నేను అగ్రిమెంట్ చేశాను కానీ నేను పేమెంట్ చేశాను, వాళ్ళు చేయలేదు కదా. పోనీ ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా శివాని శివాత్మకతో అగ్రిమెంట్ అయ్యారా, సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారా? అవును సార్, ఇప్పుడు అదే చేసాం. శనివారం ఆగినప్పుడు ఏంటి, శనివారం ఆదివారం ఆగింది, శనివారం ఆగింది, ఆదివారం ఆగింది, సోమవారం ఆదివారం ఆగింది. అదే సార్ సోమవారం, అదే సోమవారం కోర్టుకి వెళ్ళాం సార్. ముందే ఎందుకు ఆగింది, నేను అదే అడుగుతున్నా కదా. నాకు తెలియకనే ఆర్డర్ ఎలా కాదు, ఎలా ఆర్డర్ సార్ మీరు అదే చెప్తున్న సినిమా ఆపమని ఆర్డర్ ఎక్కడ ఇవ్వలేదు సార్ కోర్టు. అదే ఎందుకు ఆపారనేదే నేను ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్. యుఎఫ్ఓ కీబో వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కేసెస్ వల్ల సార్ వేసింది ఎవరు సార్? ఈ సార్ ఒక్క నిమిషం, ఈ లీగాలిటీ గురించి అయితే నేనైతే నేను చెప్తున్న నాకు జరిగిన అన్యాయం చెప్పాను సార్. నేను ఎక్కడ ఉంటా, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను కాదు నా లాంటి ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి చూసుకోలేడు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు పేపర్ మీద బ్యానర్ మీద పేపర్ ఉంటే వాళ్ళ సమస్యలన్నీ వస్తాయని ఎవరు అనుకోలేదు, మేము కూడా అలానే అనుకున్నాం. దీని లీగాలిటీ ఏమన్నా ఉంటే మా లీగల్ టీమ్ రాజసింగ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ రతన్ సింగ్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో కోర్టు అటాచ్మెంట్ ఆర్డరు పరంధామారెడ్డి వేసిన పిటిషన్ మీద ఇచ్చింది అగెన్స్ట్ జీవిత రాజశేఖర్. అంతేగాని సుధాకర్ ఇంపెక్స్ ఇండియా మీద లేదు. సో దీనికి చట్టంలో ప్రొవిజన్ ఉంది, ఇంకా కోర్టు ఎవరికి నష్టం చెయ్యదు. ఇప్పుడు కోర్టు దగ్గర మీరు ఏం చెప్పి తీసుకుంటారు దాన్ని బట్టి ఇస్తుంది. సో కోర్టు ఇక్కడ స్పష్టం చేసింది, మేము సోమవారం రోజు పొద్దున్న ఎమర్జెన్సీ పిటిషన్ వేసాము, జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎవ్రీ డే కోర్ట్స్ ఆఫ్ రూపీస్ ఆర్ లాస్ట్, టికెట్స్ కొన్నోడు వచ్చి కొట్లాడుతున్నాడు టెరస్ దగ్గర, ఏం పరిస్థితి? సో కోర్ట్ టు డీటెయిల్ ఆర్డర్, నేను ఎప్పుడు సినిమా ఆపమని ఆదేశించలేను, ఇచ్చింది. ఇచ్చేసి ఫర్దర్గా ఈ మూవీస్ని నడిపించుకోవచ్చని స్పష్టం చేసింది. సో ఇక్కడ కోర్టు నుంచి ఎప్పుడు ఆపమని ఆదేశం రాలేదు. ఇప్పుడు ఎవరైతే ఆపినారు పార్ట్నర్, డిజిటల్ పార్ట్నర్స్, వాళ్ళ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి స్పష్టీకరణ చేశాం మేము సండే రోజు మార్నింగ్, కోర్టు ఈరోజు క్లోజ్ ఉన్నది, ఎలాంటి ఆర్డర్స్ లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం మేము, మాకు తెలియదు చెప్పడానికి లేదు వాళ్ళు. సో ఇప్పుడు దీనిలో కంపెనీ పేరు మీద ఎలాంటిది కేసు లేదు, ఇల్లీగల్ అది, ఆపింది ఇల్లీగల్ అది. సో ఈ ఆర్డర్ ప్రకారంగా కిష్టకి లేదు, కాపీ మీకు ఇస్తాం మేము. డిస్ప్యూట్ కంపెనీకి ఎవరితో లేదు, ఇప్పుడు మాకు చెప్పేది డిజిటల్ పార్ట్నర్స్. Yes, they are liable for the damages, whatever have been occurred. So what is the consequence? We'll claim damage if the client suggests, because they have stopped after giving the clarification. We don't know, they have to express their motive, because court has clarified. I have never said anyone to stop the screening of the movie. We have clarified them in advance as a legal team. We have issued notice to them in the morning itself, 10:30 Sunday. Please don't stop it. Today's holiday. Tomorrow, Monday, we'll get the clarification. In spite of they have stopped. And who has taken responsibility for that? They have to explain now. And never came forward. They should come to the court now. They have to explain. Because court has clarified its stand. We have never ordered for any stay of the movie. It's only attachment we have ordered. Who has stopped? They can't say that we don't know.
because already we have clarified them through notice by 10:30 itself in the morning. Please wait by Monday evening, we'll get the clarification from the Honorable Court. Monday court clarified in a written order. We have never ordered for the stay of the movie. So where is the question of halting the movie? So they have to explain what are the damages. సార్ వాళ్ళే కదా బాధ్యులు ఇప్పుడు సీనియర్. ఐ థింక్ దిస్ మచ్ క్లారిఫికేషన్ ఐ హావ్ డన్. మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్. ఐ షుడ్ నాట్ కమెంట్ మోర్ ఆన్ దట్ ఆర్డర్ కాపీ. థ్యాంక్ యూ సార్. మీరు సార్ ఫస్ట్ రోజు మాకు తెలిసిన ఆర్డర్ అయితే వాళ్ళు ఆపేంత వరకు క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళు సినిమా ఆపి డిస్ట్రిబ్యూటర్స్ నాకు కాల్ చేసేంత వరకు నాకు తెలియదు సార్. వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారం తీసుకొని నేను లీగల్ టీమ్కి ఇచ్చిన. నేను ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఈరోజు సండే సార్, ఈరోజు తెలియదు రేపు వెళ్తానన్న. లేదు సార్ సినిమా అంటే ఆర్డర్ కాపీ తీసుకొని నేను అడిగిన వాళ్ళని అడిగి ప్లస్ అడ్వకేట్స్ ద్వారా కూడా నేను మెయిల్ పెట్టించాను, అన్ని రకాలుగా అడిగాం సార్ వాళ్ళని. సార్ ఇది కరెక్ట్ కాదు. ఈ సినిమాకు శివాని శివాత్మకు కానీ మీరు యూఎఫ్ఓ కీబోర్డ్లు ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారు? మీరు అన్నీ చూసి సెన్సార్ సర్టిఫికేట్ లేనిది యూఎఫ్ఓ క్యూబో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? ల్యాబ్ అగ్రిమెంట్ లేనిది యూఎఫ్ఓ క్యూబో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? టైటిల్ లేనిది రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేసుకుంటారా? అన్నీ చూసిన తర్వాతనే కదా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది. నాతో అగ్రిమెంట్ అయింది, నాతో 1 వీక్ డబ్బు కట్టించుకున్నారు, అంత అయిపోయింది. నేను ఒక్కరిని కాదు సార్, నాతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళు, ఎంతమంది నష్టపోయారు మీరు అర్థం చేసుకోండి. అందరూ మాట్లాడేది ఏంటంటే శివాని శివాత్మిక ఉంది, శివాని శివాత్మిక మీద ఏముంది సార్? పోనీ మీరు అడగండి యూఎఫ్ఓకి ఏమన్నా అగ్రిమెంట్ అయిందా, శివాని శివాత్మిక కానీ ఎవరైనా కానీ. వీళ్ళందరికీ అగ్రిమెంట్ అయ్యింది, నేను పేమెంట్ చేసింది నేను. నేను అగ్రిమెంట్ అయితే ఎవరో అటాచ్మెంట్ తీసుకొస్తే వాళ్ళు సినిమా ఆపితే కనీసం టైం అయిన ఇవ్వాలి కదా. సండే రోజు కోర్టు లేదు, నువ్వు ఆపావు సినిమాని చంపేసావు, చంపేసినాక ఇంకేమొస్తాయి సార్? ఇప్పుడు ఎంత కష్టపడి సినిమా తీసింటారు వాళ్ళు. ఇప్పుడు నటించిన వాళ్ళు కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ వాటితో పాటు మేము డబ్బులు పెట్టామంటే పైసా కష్టపడిన పైసలు సార్. ఎవరికో డబ్బులు రావాలంటే వాళ్ళకు రావాల్సిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ చేసుకోవాలి. కానీ ఎవరో వేరే వాళ్ళు కష్టపడ్డ ఆస్తిని ఎవరో ఆస్తుల మీద అటాచ్మెంట్ తెస్తే ఎంత కరెక్ట్? చేసిన వాళ్ళు పోనీ ఆడ ఏమైనా సినిమా ఆపమని ఇచ్చి ఉంటే యూఎఫ్ఓ కీబు వాళ్ళు ఆపినా అర్థం ఉంది. ఎక్కడ మీకు ఆర్డర్ కాపీస్ ఇస్తాను మీరు చూడండి, చూసి కూడా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మీరు చూడండి. అదే సార్, అదే సార్, ఆ టెక్నికాలిటీ మనకు తెలిస్తే లేదు. ఇంతకుముందు ఏమనుకున్నాం అంటే నాకు ఇంతవరకు నేను ఒక 10-15 సినిమాలలో 7-8 సినిమాలకు ప్రొడ్యూస్ చేసిన, కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసిన, అందరికీ తెలిసినదే ఏ సినిమాను కూడా మేము కోర్టు వరకు పోలే. మాకు చాలా ఇక్కడ కౌన్సిల్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, లేకపోతే పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరి దగ్గరైనా కూర్చున్నాము. సమస్య అనేది ప్రతి సినిమాకి, ఈ సినిమాకి కాదు సార్, ప్రతి సినిమాకు సమస్యలు ఉండొచ్చేమో. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాకి అయితే ఏమి రాలే, వచ్చినా ఏదన్నా ఉంటే ఇంతమంది దగ్గర మాట్లాడాలి. కానీ వాళ్ళు లీగాలిటీ లేకుండా ఏదో వెకేషన్ కోర్టులో తెచ్చారు, ఓకే కనీసం టైం అయినా ఉండాలా? అందులో ఏ సినిమా అయినా ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి 2 రోజులు ఆగినాక ఆగిన సినిమా ఏమైనా ఉందా సార్? ఎప్పుడన్నా కీబో వాళ్ళు యూఎఫ్ఓ చరిత్రలో కానీ మన సినిమాలు ఇన్ని ఏళ్లలో ఒక్కసారి రిలీజ్ అయ్యి 2 రోజులు ఆడిన తర్వాత యూఎఫ్ఓ క్యూబో వాళ్ళు 7 డేస్కు మాతో కట్టించుకొని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ పే చేశారు సార్. సినిమాలు కూడా ముందు పబ్లిక్ కూడా చూడాల్సిన వాళ్ళందరూ ముందు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇంతమందిని ఇది చేసి వాళ్ళు ఏం లాభం పొందుతారు? అదే సార్, ఒక్క నిమిషం అడ్వకేట్ గారు అనేక వాళ్ళు సివిల్ అటాచ్మెంట్ అమౌంట్ అటాచ్మెంట్ చేయమన్నారు శివ శివాత్మిక మీద. ఇక్కడ కూడా స్క్రీన్ ఆపు అని ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ వీళ్ళు దాన్ని
మిస్ప్రిపరేషన్ చేశారో మళ్ళీ ఏం చేశారో తెలియదు క్యూబ్ బాల్ వాళ్ళు ఎందుకు ఆపారో అది వాళ్ళకే తెలుసు కలెక్షన్ కలెక్షన్ ఆయన రాంగ్ ఇచ్చారు కోర్టు జడ్జి గారు స్పష్టంగా చెప్పారు నేను ఫిలిం ఆపమా అని ఎక్కడ ఆర్డర్ ఇయ్యాలి నేను పాత ఆర్డర్నే నేను ఫిలిం ఆపమా అని స్క్రీన్ ఆపమా అని ఎక్కడ ఇయ్యలేదు అని చెప్పారు నిన్న ఆర్డర్ లైట స్పష్టం చేశారు జడ్జి గారు ఏమని ఈవెన్ అకార్డింగ్ టు ద ఆర్డర్స్ పాస్డ్ ఇన్ అంటే అలియర్ ఆర్డర్ ఎక్స్పార్టీ ఆర్డర్లా ద స్క్రీనింగ్ ద ఫిల్మ్ ఈస్ నాట్ స్టాప్డ్ and only attached the amount derived from the screening of the film ante inta mundu ichina order lo ita ekkada mem cinema apane cheppale adi spashtam chesaru ippudu vaalla title dispute chesinaapudu judge gar emanante sir oka account open chesi edaithe dabbulu ostadi dalla meer jama cheyandi tarvata will decide it enkata vacation court idi we will decide later so prasthanki adi undi spashtanga ninna order prakaranga 65 lakhs adi suit amount entu undi adi అంతేని ఇక్కడ ఆపర్లేదు కోర్ట్ ఇంకా అంటే వాళ్ళు టైటిల్ డిస్ప్యూట్ చేస్తున్నారు వాళ్ళు కోర్టులో ఏమంటారు జీవిత రాజశేఖరే దీనికి ఓనరు మేము కాదు సో కోర్టు ఒక్కరోజులో డిసైడ్ చేయదు ఇష్యూ సో కోర్టు ఏంటంటే ఇది ఆపితే నష్టం జరుగుతుంది సో సినిమాని ఆపడానికి ఎప్పుడు ఆర్డర్ ఇవ్వలేము వాళ్ళు ఆపారు కనుక దీనికి స్పష్టం చేసింది కోర్టు అందుకే సార్ డబ్బు మమ్మల్ని కట్టమని చెప్పలేదు సార్ 65 lakhs అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఉంచమని చెప్పారు తప్ప డబ్బు వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు సార్ కలెక్షన్ వస్తే ఈ సినిమా రన్ అయితే వచ్చిన కలెక్షన్లో 65 lakhs కోర్టులో డిపాజిట్ చేయండి న్యాయం తేలినా కానీ న్యాయం నేను అదే అడుగుతున్నా సార్ ఇప్పుడు నేను ఇన్ని సర్టిఫికేట్లు ఇచ్చా పరంధామ్ రెడ్డిని అడగండి టైటిల్ డీడ్ కనుక శివాని శివాత్మిక మీద ఉందా టైటిల్ పోనీ ప్రొడ్యూసర్గా సెన్సార్ సర్టిఫికేట్ కానీ శివాని శివాత్మిక మీద ఉందా మీరు అడగండి ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్కి ఆయన రమ్మనండి రెడీ నేను సార్ ఆయనకి ఏమని చెప్పలేదు సార్ జాయింట్ అకౌంట్ కాదు సార్ ఇక్కడ జడ్జి గారు వాళ్ళు డిస్ప్యూట్ చేశారు దీన్ని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మేము ఓనర్ అంటే వాళ్ళు ఏమంటారు లేదు జీవిత రాజశేఖర్ ఓనర్ దీనికి సో కోర్టులో డిసైడ్స్ అంటే టైం ఇవ్వాలి అదర్ సైడ్కి ఇక్కడ టైం లేదు మేము చెప్పినట్టు టైం లేదు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వీఆర్ లూజింగ్ అమౌంట్ సో ఇది టైం అయిపోతే ఇది యూజ్లెస్ అయిపోతుంది సో లెట్ ద పర్మిషన్ గ్రాంటెడ్ సో కోర్టు ఏమన్నా సరే మీరు నేను ఆపని ఎప్పుడు చెప్పలే ఇప్పుడు నేను ఆపని చెప్తలేను స్పష్టం చేశాము కాకపోతే అమౌంట్ ఏదైతే కలెక్షన్ వస్తుంది దానికి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి సూట్ అమౌంట్ అంటే సూట్ అమౌంట్ వాళ్ళు కేసు చేసిన ఎంత అయితే అమౌంట్ ఉంది అంతవరకు ఆ అమౌంట్లో పెట్టండి మనం డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్ అవుతుంది అదే కోర్టు ఏంటంటే రేపు ఒక్కరోజులో డిసైడ్ చేయవు మ్యాటర్స్ కోర్టులో లేదు వాళ్ళకేమని వేయలేదు కోర్టు కోర్టు మాకే ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఇది వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు కనుక దానిలో సూట్ అమౌంట్ అంటే అమౌంట్ ఏదైతే ఉంటుంది 65+ ఇంట్రెస్ట్ దానిలో అంతవరకు స్టాప్ చేయండి తర్వాత ఫైనల్ డిసైడ్ చేసినప్పుడు డిసైడ్ చేస్తాం అది అంత అవును ఆదేశం చేస్తాం వెళ్ళాలనే చెప్తున్నాం సార్ క్యూబ్ వాళ్ళ మీద లీగల్గా ఎందుకంటే ఫస్ట్ జడ్జిమెంట్లో ఆయన ఇచ్చింది సెకండ్ జడ్జిమెంట్ మేము పోయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడ కూడా సినిమా ఆపమని లేదు సార్ సినిమాని అటాచ్ చేస్తే ఇమని చెప్పింది కానీ వీళ్ళకి ఎంత మేము ఎక్స్ప్లెయిన్ చేసినా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము వేరే వాళ్ళతో చెప్పించాము లీగల్ టీంతో చెప్పాము మాకు జరిగిన నష్టం ఏదైనా జరిగితే మీరు భరించాల్సి వస్తుందని కూడా చెప్పాము అయినా వాళ్ళు స్క్రీనింగ్ చేయకపోతే ఇమ్మీడియట్గా మేము జడ్జి గారి దగ్గర కోర్టుకు వెళ్ళాం మండే రోజు వెళ్తే ఆయన ఇచ్చిన ఆర్డర్ ఆయనే షాక్ అయ్యాడు నేనేం సినిమా ఆపమని చెప్పలేదు అని సరే వాళ్ళకి అర్థమైతే లేదు సార్ మీరు ఏ భాషలో చెప్తారు మరి ఎలా చెప్పాలా అన్నప్పుడే ఆయన ఏమన్నా అంటే సరే మీరు 65 lakhs వరకు అకౌంట్లో పెట్టి కోర్టు ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఉంచండి
మిగతా డబ్బులు యూజ్ చేయండి అని 27th కార్ 25th కేసెడ్ సార్. 25th రోజు తెలుస్తది ఎవరు ఓనర్ అని. దీనికి శేఖర్ మూవీకి వాళ్ళకి ఏం సంబంధం ఉన్నది క్లియర్ గా తెలుస్తది. తెలిసిన తర్వాత ఆ రోజు పరందామరెడ్డి మీద నేను ఏం షూట్ చేయాలా ఏంది అనేది తెలుస్తుంది. నాకు ఎంత లాస్ అయింది, లాస్ అయిన వాటిలో పరందామరెడ్డి గారు ఎంత పేరు చేసుకుంటారు, లేదంటే యూఎఫ్ఓ కీబో వాళ్ళు ఎంత పేరు చేసుకుంటారో చూద్దాం. మాకు అన్యాయం అయితే జరిగింది సార్, మీకు అందరికీ తెలుసు నాకు అన్యాయం జరిగిందని. ఏ ప్రొడ్యూసర్కు కూడా ఇప్పుడు ఎవరో పేరు రాసుకుంటే ఎవరో ఇంటికి అటాచ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. నాకు జరిగిన అన్యాయానికి ఎవరో ఒకరైతే బాధ్యత బాధ్యులు కావాలి కదా. మరి అది నా గురించి చేశారా, మరి లేకపోతే కనుక రాజశేఖర్ గారి నీ గురించి చేశారా, జీవిత గురించి చేశారా? నేనైతే ఎవరికి అన్యాయం చేసినోని కాదు, నేను ఇక్కడ ఉండి ఏదో చేసేటోని కాదు. నేను జస్ట్ ఇన్వెస్టర్గా ప్రొడ్యూస్ చేసా, ఏదో నా 2 రూపాయలు మిగులుతాయని చేశాం తప్ప 2 రూపాయలు పోగొట్టుకోవడానికో లేదా స్టేజ్ మీదకి ఎక్కువ నేను నలుగురికి పాపులర్ కావాలనో ఏదో ఉద్దేశంతో అయితే నేను చేయలేదు సార్. పోనీ నా వల్ల ఏ రోజైనా యూఎఫ్ఓ కానీ క్యూబోళ్ళతో కానీ నాకు ఎవరితో ప్రొడ్యూసర్గా ఏ పంచాయతీలు కానీ ఎవరితో లేవు సార్. ఈవెన్ పరందామరెడ్డి గారు ఎవరో కూడా నాకు తెలియదు. ఇంతవరకు నేను నాకు ఆయనతో ఏ పంచాయతీ లేదు. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేసినప్పుడు ఎవరైనా సరే ఇట్లా వచ్చినా కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన ఏమన్నా ఉన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా సాల్వ్ చేసినామను. కానీ మీరు ఏదైనా చూడండి, పాత సినిమాలు చూసినా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసాము, కానీ ఎక్కడ కోర్టుకు వెళ్ళి కాదు కదా, మా ఆఫీస్ దాటి కౌన్సిల్ వరకు కూడా రానియలేదు ప్రాబ్లం సార్. ఇప్పుడు వరకు నేను అదే అంటున్నాం సార్, ఇప్పటి వరకు ఎక్కడ చరిత్రలో ఇన్ని రోజులలో ఎవరైనా గౌరవంతో కష్టపడ్డారని పేరేస్తే వాళ్ళ అప్పులు కూడా మా నెత్తిన వేసి మమ్మల్ని ఈ విధంగా ఇరికిచ్చి ఇబ్బందులు పెడతారని ఫస్ట్ టైం తెలుస్తుంది సార్. తెలిస్తే ఏ రోజు కూడా ఎవరి పేరు ఎంత గౌరవించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత కష్టపడ్డా ఎవరి పేరు రాసుకోవద్దు అనేది ఇప్పుడే అర్థమవుతుంది సార్. ఇంత డిఫరెంట్ సార్, గరుడ వేగకు నేనే ఫైనాన్స్. మీరు పాత సినిమాలు చూడండి, అన్నీ చూడండి, పాత ప్రెస్ మీట్ చూడండి, గరుడ వేగకు నేనే ఫైనాన్సరు. గరుడ వేగది సబ్జెక్టు వాళ్ళు ఆయన ప్రొడ్యూసర్ కోటేశ్వరరావుకు వాళ్లకు ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా వాళ్లకు ఉన్నట్టు సార్. వాళ్ళు అప్పించుకున్నారు తీసుకున్నారు, కానీ గరుడ వేగ సినిమాకు ఆయన ఏం ప్రాబ్లం చేయలేదు సార్. ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వీళ్ళు ఏమిస్తా అన్నారు ఏమనుకున్నారు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నమాట. నాకు ఫైనాన్స్ నేను చేశా, నాకు డబ్బు వచ్చింది, సినిమా హిట్ అయింది, అందరు లాభం పొందారు. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత సమస్య ఎందుకు వచ్చిందో నాకు తెలియదు సార్. ఎక్కడ సార్? అదే నేను అడుగుతున్నా సార్, యూఎఫ్ఓ క్యూబో వాళ్ళందరికీ నేనే అగ్రిమెంట్ చేశా. డిస్ట్రిబ్యూటర్స్కి నేను లేను సార్. ఆ రోజు డిస్ట్రిబ్యూటర్ దగ్గర అగ్రిమెంట్ ఏం చేసలేదు, ఓన్లీ అడ్వాన్స్ మాత్రం నా కంపెనీకి ఇచ్చారు. పార్ట్నర్గా కాదు సార్, పార్ట్నర్గా కాదు, కంపెనీకి ఆమె డైరెక్షన్తో పాటు వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఇక్కడ నేను దుబాయ్లో ఉంటా సార్, నా రెసిడెన్స్ అన్నీ మీకు ఇస్తా చూడండి. నేను ఇక్కడ లేను, నేను వచ్చి కూడా 1 వీక్ అయింది, ఏ ఫంక్షన్ కూడా నేను అటెండ్ కాలేదు. ఇది కూడా నాకు రేపు నా బర్త్డే ఉందని వచ్చినా కానీ, లేకపోతే నేను ఈ దీనికోసం వచ్చేవాడిని కూడా కాదు. నాకున్న బిజీలో May 25th నాది ఒరిజినల్ బర్త్డే ఆ రోజు. ఆ దానికి ప్రోగ్రామ్ గురించి వచ్చి ఇక్కడ ఉన్న నేను 26th మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోతాను. ఏమున్నా కూడా నీకు మీకు ఆన్లైన్లోనే నేను కలుస్తాను. నేను ఇక్కడ ఉండక చాలా రోజులైంది సార్. ఒకటి పార్ట్నర్ ఒక్కసారి పంపించండి సార్, నేను చూస్తా. నాకు పంపించండి, నేను చూస్తా. అవును, సార్ మేమైతే లీగల్గానే మొత్తం యాక్షన్, ఎందుకంటే ఒక్కసారి లీగల్గా కోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం అయితే ఏం జరిగింది ఏంది అనేది ఎవరి మీద ఏ విధంగా. నేను అందుకే ఏమడుగుతున్నాను సార్, నేను నష్టపోయాను, నన్ను నాకు సంబంధం లేకుండా నన్ను నష్టం చేసిన వాళ్ళ దగ్గర నా నష్టపరిహారాన్ని తీసుకోవడానికి తప్ప నేను ఎవరి మీద ఎక్కడో కంప్లైంట్ ఇచ్చి ఏదో చేయాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకు చెప్పారు సార్ చెప్తారు వాళ్ళు నా వల్ల ఎందుకు నష్టపోయారంటే ఇప్పుడు ఆమె డైరెక్షన్ చేసింది ఆయన నటించాడు సినిమా 3 రోజులు చాలా బాగా ఆడింది బాగలేకపోతే వాళ్ళని బ్లేమ్ చేసేవాడిని నువ్వు డైరెక్షన్ సరిగా తీయలేదు నువ్వు సరిగా యాక్షన్ చేయలేదు నీ కూతురు సరిగా యాక్షన్ చేయలేదు నాకు లాస్ అయ్యిందని వాళ్ళు బాగా యాక్షన్ చేశారు కాబట్టి గౌరవంతో నేను వాళ్ళ పేరు రాపించా ఇక్కడ జీవిత వల్ల నష్టపోయి ఉంటే జీవితాన్ని అడిగేవాడిని సార్ ఈ జీవిత వల్ల నేను నష్టపోలే నేను నష్టపోయింది యూఎఫ్ఓ కీబాండ్ పరంధామ్ రెడ్డి వల్లనే నేను నష్టపోయాను నాకు వాళ్ళ పేరు వేసినారంటే సార్ నేను వాళ్ళని నాతో బలవంతంగా వేయించుకోలే కదా వాళ్ళు బాగా యాక్షన్ చేశారు కష్టపడ్డారు రెమ్యునరేషన్ విషయంలోనో ఇంకో విషయంలోనో ప్రొడ్యూసర్కు తక్కువ చేసింటోనో లేకపోతే కనుక నేను లేకున్నా ఇక్కడ ఇండియాలో లేకుండా వాళ్ళు కష్టపడి పనిచేసినందుకో వేసినారనుకోవచ్చు కదా సార్ ఇప్పుడు ప్రెజెన్సీ అనేది మీకు తెలుసు ప్రెజెన్సీ గౌరవంతో వేస్తారా సార్ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వేస్తారా గౌరవంతో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా వేస్తాం అట్లనే వాళ్ళు కష్టపడ్డారు కదా అని ఒక గౌరవం ఇచ్చాము దానివల్ల నష్టం జరుగుతుందని ఇప్పుడే తెలిసింది ఇంకోసారి అయితే ఏం కదా సార్ లీగల్గా అనుకుంటాము కానీ ఈ కానీ ఇక పేరు రాసినా కానీ లీగాలిటీ వాళ్ళకు వస్తుంది అయితే నాకైతే ఫస్ట్ టైం ఎక్స్ అదే అదే సార్ అందుకే సర్టిఫికేట్ ఇస్తున్నా సార్ ఈవెన్ అప్లికెంట్ కూడా నేనే సార్ సెన్సార్ సర్టిఫికేట్ అప్లికెంట్ కూడా నేనే సార్ ఇదన్నా ఇప్పుడు వచ్చింది సార్ గత 3 మంత్స్ నుంచి టీజర్ ట్రైలర్ రిలీజ్ అవుతున్నాయి కదా మీరు టీజర్ ట్రైలర్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కదా సార్ దాంట్లో కూడా సుధాకర్ రెడ్డి పేరుందా ఎవరిదన్నా పేరుందా చూడండి సార్ దీన్ని వదిలేసి టైటిల్ సార్ ఒకవేళ మీరు అనుకున్నట్టు వేరే వాళ్ళది సినిమా అయితే 2 ఇయర్స్ క్రితం రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్ ఎవరి పేరు మీద ఉంటుంది సార్ సార్ టైటిల్ అయితే కనుక ఒకవేళ లాస్ట్లో ఒకవేళ మీరు అన్నట్టు వేరే వాళ్ళ పేరుదే జీవితదే సినిమా సుధాకర్ రెడ్డి ఏదో ఫైనాన్స్ మధ్యలో వచ్చినాడంటే 2 ఇయర్స్ క్రితం సినిమా స్టార్టింగ్ చేసే రోజు ఇది కలగని నా పేరు మీద పెడతారా సార్ దేర్ ఇస్ నో స్టేటస్ కో ఆన్ ద మూవీ ఓన్లీ ఆర్డర్ ఇస్ దేర్ టు డిపాజిట్ ద సూట్ అమౌంట్ వాట్ ఎవర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద మూవీ There is no status quo and there was never order to stop the movie. Sir, ఇంకా నేను డిసిషన్ తీసుకోలేదు సార్ ఆల్రెడీ సినిమాను చంపేశారు ఇక చంపినాక ఇప్పుడు ఆదివారం రోజు ఇదంతా వేసి మళ్ళీ ఈ ఇంత ఇబ్బంది పడ్డాక వేయాలా వేయొద్దా 25th రోజు నాకు పర్మనెంట్ డిసిషన్ కోర్టులో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెకేషన్ కోర్టు బిజీగా ఉండి నాకు ఏదో ఒక 65 లాక్స్ ఆ 65 లాక్స్ కూడా నేను ఎందుకు డిపాజిట్ చేయాలి నా స్క్రీనింగ్తో వచ్చిన అమౌంట్ అంటే వచ్చిన ప్రాఫిట్లు దాంట్లో డిపాజిట్ చేయమని వచ్చినా కానీ ఏదైనా కూడా నాకు సంబంధం లేని ఇష్యూలో ఇచ్చినది చాలా అన్యాయం మీకు తెలుసు సార్ ఎవరైనా మీరు వాళ్ళు కూడా చాలామంది సినిమాలు తీస్తుంటారు అందరు చూస్తుంటారు కష్టపడి పెట్టిన పైసలు ఎవరో అప్పు ఉంటే నా పేరు మీద తేవడం అనేది కరెక్ట్ కాదు అది ఫైనల్ నాకు తెలిసి 25th 27th అయిపోయినాకనే రిలీజా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం తప్ప ఇట్లా ఆల్రెడీ ఇబ్బంది పడ్డాం ఇక మళ్ళీ ఇంకొకరిని ఇబ్బంది పడడము డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు ఇక ఎందుకని చెప్పి పర్మనెంట్ అది ఏదైనా వచ్చిన తర్వాతనే చేద్దామని వేస్ట్ చేస్తున్నాను సార్ అంతవరకు రాదు సార్ సార్ అంతవరకు రాదు సార్ ఓటీటీ కాదు కదా ఇంకా దీనికి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పర్మనెంట్ దీని మీద పరంధామరెడ్డి మీద యుఎఫ్ఓ కీబోర్ల మీద నాకు జరిగిన నష్టం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే ఇంకెవరికైనా నమ్ముతా అంతేగాని ఒక్కసారి ఇలా ఇబ్బంది పడ్డ తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇబ్బంది పడము ఆలోచన లేదు సార్ కంపల్సరీ కేసులో నుంచి 25th 27th మేబీ 25th ఆర్డర్ వస్తే 26th మిమ్మల్ని కలుస్తాను సార్ ఒకవేళ 26th రాకుండా 27th వస్తే నేను మీకు వీడియో కాల్లో అందరితో కలుస్తాను నేను దుబాయ్లో 26th దుబాయ్కి ఇప్పటికే నేను 1 వీక్ పైన అయింది సార్ నాకు అక్కడ పనులు ఉంటాయి నేను వెళ్తా 26th నైట్కు అట్లేం లేదు సార్ షాకింగ్ బర్త్డే అని ఏం లేదు కాకపోతే ఒకటే అనుకోవడం ఏంటంటే ఎవరికైనా రెస్పెక్ట్కరంగా వాళ్ళ పేర్లు వేసుకుంటే కూడా ఇంత ఇబ్బంది పడతామా అనేది షాకింగ్ సార్ నెక్స్ట్ సినిమా కాదు నేను ఏదైనా ఇన్వెస్టర్ సార్ ఎవరైనా మంచిగా కష్టపడి పనిచేస్తాము చూసుకుంటాము అంటే మనం ఇన్వెస్ట్ చేసేవాళ్ళం ఎందుకంటే
నేను మాక్సిమం వస్తే 3 మంత్స్ కి ఒకసారి ఇండియాకి వస్తా సార్ ఇంతకు ముందు ఇక్కడే ఉన్నా గానీ ఈ కరోనా కంటే ముందు నుంచి నేను సింగపూర్ లో సెటిల్ అయినా అనుకోకుండా దుబాయ్ లో కూడా కంపెనీ పెట్టి దుబాయ్ లో సెటిల్ అయినా సార్ నేను మాక్సిమం రాలేను ఎవరైనా నాకు నమ్మకంగా ఉండి చేయగలిగితేనే ఏదైనా ఇన్వెస్ట్ చేసేవాడిని సార్ నాకు అంత డైరెక్షన్ ఈ సినిమా ఇది లేదు నాకు చాలా వేరే బిజినెస్ లు ఉన్నాయి నాకు ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది నేను వేరే అందుకే సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆర్డర్ తో ఇప్పుడు నేను తీసుకొచ్చే ఆర్డర్ తో నేను అడగబోతున్నది అదే నేను మీకు అదే ఇంతకు ముందు చెప్పాను సార్ నాకు జరిగిన నష్టానికి అందర్ని బాధ్యులు చేస్తే ఇంకొకసారి నా నేనుగా సార్ ఏ ప్రొడ్యూసర్ గాని ఏ అసెట్ ఓనర్ గాని ఇలా ఇబ్బంది కలగని ఆర్డర్ కోసమే నేను ట్రై చేస్తున్నాను సార్ ఎందుకంటే నేనే కాదు ఎవరైనా సరే ఎవరో ఇప్పుడు రేపు పొద్దున్న సార్ డైరెక్టర్ ఎక్కడనో అప్పు చేసి ఉంటాడు లేకపోతే గనుక హీరో అప్పు చేసి ఉంటారు లేకపోతే గనుక ఒక సినిమాలో పెద్ద మనుషులు చాలా సినిమాలు తీసి గౌరవంగా ఉంటారు కానీ అప్పులు ఉంటాయి సార్ చాలామందికి నేను అనేది అప్పులు అనేది బిజినెస్ చేసిన వాళ్ళకు సినిమాలు తీసిన వాళ్ళకు ఇండస్ట్రీలో ఈరోజు అప్పు లేని వ్యక్తి చాలా తక్కువ ఉంటారు అప్పులు ఉండొచ్చు ఆ అప్పుల గురించి ఎవరు దొరికితే వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసుకుందాం అనేది కరెక్ట్ కాదంటున్నా నేను అవును సార్ రిలీజ్ చేస్తే అదే నేను అడుగుతున్నాను సార్ రిలీజ్ చేస్తే ఆల్రెడీ సినిమా ఆపేశారని చచ్చిపోయింది సార్ అందరు కలిపి ఏం చేశారు యూఎఫ్ఓ కీవోలు పరంధామ్ రెడ్డి కోర్టు ఎవరని నేను చెప్తలేను సార్ దాన్ని ఎవరు ఏం అర్థం చేసుకున్నారో ఆపేసి ఆల్రెడీ దెబ్బేశారు ఆల్రెడీ దెబ్బేసిందని ఒక పర్మనెంట్ రిలీఫ్ ఏం జరిగింది నాకంటూ ఒక సాటిస్ఫై అయితే నేను తప్పు చేయలేదు నేనైతే ఎవరికి బాకీ లేదు ఇన్నేళ్ల నుంచి సార్ నాకు సుధాకర్ ఇంపెక్స్ ఇండియా కంపెనీ 25 ఇయర్స్ నుంచి ఉంది సార్ ఏ రోజైనా మీరు రాసుకోండి సార్ సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ సుధాకర్ రెడ్డి పేరు మీద కానీ ఏవైనా ఆర్థిక లావాదేవీలు కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డట్టు కానీ ఎక్కడైనా ఉన్నాయా మీరు చూడండి నా పేరు గూగుల్లో కానీ ఎక్కడైనా చూసి చూడండి ఎక్కడైనా నేను చాలామందికి చేశాను కానీ నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు అలాంటిది నాకు కూడా చాలామంది కాల్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ నీ సినిమా ఆగడం ఏంటి నీకు ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి పర్మనెంట్ ఆర్డర్ వచ్చి నాకు వీళ్ళతో తప్పు లేదు వాళ్ళు తప్పు చేసి నన్ను ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళకి ఎవరెవరి మీద కోపాలు పెట్టుకొని నా సినిమా ఆపారు ఇది క్లియర్గా తెలిసిన తర్వాత నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను సార్ లేదు సిటిజన్షిప్ రాదు సార్ దుబాయ్లో ఎవరికి సిటిజన్షిప్ రాదు సార్ రెసిడెన్సే ఉంటుంది కాకపోతే నాకు గోల్డెన్ వీసా వచ్చింది 10 ఇయర్స్ రెసిడెన్స్ ఉంటుంది సార్ దుబాయ్లో ఎవరికి పర్మనెంట్ రెసిడెన్సీ ఉండదు సార్ ఇక్కడ కంపెనీ ఉంది సార్ కంపెనీ కంపెనీ చేస్తే సార్ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ షేర్ హోల్డర్ ఆల్రెడీ రాజశేఖర్ గారు కూడా చెప్తున్నారు కదా సార్ అందరు కలిసి సార్ రమ్మంటే వస్తారు మీరు కావాలంటే పిలుస్తాం కానీ నేను అనుకోవడం ఏంటంటే నాకు ఆమె అన్యాయం చేసి ఉంటే కంపల్సరీ ఇప్పుడు ఆమె ఇంటికే పోయి కూర్చునేవాడిని నువ్వు నాకు డబ్బులు నేను డబ్బులు ఇచ్చాను నువ్వు సినిమా కంప్లీట్ చేయలేదు సినిమా తప్పుగా తీసావు సినిమా సరిగా ఇది చేయలేదంటే నేను ఆమెతోనే మాట్లాడేవాడిని సార్ ఇక్కడ సమస్య ఏంటంటే ఆమెతో రాలేదు సార్ ఆమెకి ఎవరికి ఆమె ఇప్పుడు ఎవరెవరికి ఏం సమస్యలు ఉన్నాయో కానీ అందరూ ఈ శేఖర్కి సంబంధం లేని దాని మీద వస్తే మనం ఏం చెప్తాం సార్ ఆమెను ఎలా బాధ్యుని చేస్తాం అవును సార్ ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్ ఓకే 26th తర్వాత ఆమెనే ఉంటుంది లేదా వేరే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నేను ఉండి అటెండ్ అయ్యి నేను ఇక్కడ ఉండి రాకపోతే మీకు సమాధానం చెప్పకపోతే తప్పుగా అనుకుంటారు అని చెప్పి నేను వచ్చాను తప్ప లేకపోతే రేపటి మీకు చెప్పాను కదా సార్ 26th నుంచి నేను ఇక్కడ ఉండను రేపటి నుంచి వాళ్ళే వచ్చి సమాధానం చెప్తారు సార్ నేనైతే 15 crores ఇన్వెస్ట్ చేశాను సార్ ఈ సినిమా మీద ఇక మీకు కలెక్షన్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎవరైనా ఒక రూపాయి దేనికి ఇన్వెస్ట్ చేస్తారో మీకు తెలుసు
ఇక అవన్నీ ఒకసారి గెల్లేసన్ చేసుకొని ముందు వాళ్ళు ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది, ఎందుకు సినిమా ఆపాల్సి వచ్చింది, ముందు నాకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని డైరెక్ట్ కలవాలని ఉంది సార్. నేనేం తప్పు చేశాను? వేస్తాం సార్, కంపల్సరీ వేస్తాం. చేస్తాం సార్, కంపల్సరీ చేస్తాం. అంతా క్యాలిక్యులేషన్ చూసుకొని ఎంత అమౌంట్ ఏంది అన్నీ చూసి, ప్లస్ వాళ్ళతో కూడా మాకు ఒకసారి ఆర్డర్ తీసుకున్నాక, ఇప్పుడు ఫస్ట్ సార్ సండే రోజు వాళ్ళందరినీ ఫస్ట్ నేను రిక్వెస్ట్గా అడిగాను, సార్ ఈ సినిమాకు ఆపమనడానికి మీరు ఒక్కసారి హ్యూమానిటీతో మిమ్మల్ని ఎలా సార్, నేను వేరేలా అనుకోకండి సార్, ఏదో టీవీ గీవీ అని నేను అన్నది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పబోయినా సార్, నాకు ఎవరి మీద వేరే ఉద్దేశం కాదు. మీరు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్పా, ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే, అంటే నా దృష్టిలో ఏంటంటే జీవిత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్, ఆమెకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తాం, రాజశేఖర్ గారికి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చాను, టీడీఎస్ కట్టాను, వాళ్ళ కూతురు శివాని గారికి రెమ్యునరేషన్ ఇచ్చాను, వాళ్ళ ఇంకో కూతురు, వీళ్ళందరూ కష్టపడ్డారని ఆ పేరు వేసాం తప్ప వేరే ఉద్దేశం కాదు. సార్ సార్ నేను ఒక్కడిని బలి కాలే సార్, ఆల్రెడీ చాలామంది సఫర్ అవుతున్నారు ఈ ఇష్యూతో. ఇంతకుముందు ఏంటంటే సార్, సినిమా రిలీజ్ కాకముందే చాలామంది సఫర్ అయ్యారు, మాకు అది ఉంటే వేస్తాము, ఇది ఉంటే వేస్తాము, ఇట్లా చాలా రకాలు సఫర్ అయ్యారు. సినిమా రిలీజ్ అయినాక 2 రోజుల తర్వాత ఆఫర్ ఆపడం అనేది ఫస్ట్ టైం నేనే సఫర్ అవుతున్నా. ఇది నేనే కాదు సార్, నాతో పాటు పెద్దలందరూ కూడా, నేను చాలా వాళ్ళతో ఇప్పుడే మాట్లాడాను, వాళ్ళందరూ ఎవ్వరు కూడా నువ్వు తప్పు చేసావు అని ఎవ్వరు ఒక్కరు కూడా మాట్లాడలేదు. యూఫో క్యూబ్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, కోర్టుల నుంచి వాళ్ళు ఆర్డర్ తీసుకురావడం, అటాచ్మెంట్, ఇవన్నీ కూడా తప్పే, నువ్వే నష్టపోయినావు అన్నారు తప్ప నేను తప్పు చేసినానని ఎవరు అనలేదు. నా దృష్టిలో మిమ్మల్ని కూడా నేను టైటిలు ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే సార్, మీరు కూడా ఒక హ్యూమానిటీతో ఆలోచించండి సార్. రాజశేఖర్ గారు నటించిన సినిమా, జీవిత గారు డైరెక్షన్ చేసిన సినిమా, కానీ ప్రొడక్షన్ హౌస్కు వాళ్ళకి ఏం సంబంధం సార్? వాళ్ళు మొత్తం క్లియర్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నా పేరు మీద అన్నీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఏదో ఆర్డర్ వెకేషన్ కోర్టులో ఆర్డర్స్ ఇచ్చారు, ఇప్పుడు అందుకే జడ్జి గారి మీద కానీ కోర్టు మీద మనం ఏం మాట్లాడలేము సార్. వాళ్ళు ఏమి ఇచ్చారనే దాన్ని వాళ్ళనే అడిగాం మేము, అడిగితే ఒక రిలీఫ్ ఇచ్చారు. రేపు 25th దాంట్లో కూడా వాళ్ళ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను. వాళ్ళు 25th or 27th డేట్ వేశారు సార్. ఆ రోజు క్లియర్గా మేము మీకు చూపించిన ప్రతి పేపర్ నేను జడ్జి గారికి చూపిస్తాను. నేను ఏది పేపర్ తయారు చేసినది కాదు సార్, ఈ పేపర్లన్నీ జడ్జి గారికి చూపించినప్పుడు ఆయన ఏం చెప్తాడు? నాకు అందరు అడిగారు ఇమీడియట్గా నువ్వు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకోవచ్చు, హైకోర్టుకి వెళ్ళని. అసలు నేను ఏ తప్పు చేయనప్పుడు ఈ జడ్జి గారి దగ్గరనే నేను నా డాక్యుమెంట్స్ ఏదో చూపిస్తాను? నాకు సరే, సినిమా కోసం అంటే ఆమె లైఫే 40 ఏళ్ళ నుంచి సినిమా. ఏ సినిమా కోసం తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు? పరంధామి రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో 2020-21 నుంచి ఏ రోజైనా జీవితాన్ని కలిశాడా? ఈ మధ్యలో వాళ్ళిద్దరికీ కలిసి డబ్బులు ఇచ్చారా? లేకపోతే ఒకవేళ ఈ సినిమా, సార్ పరంధామి రెడ్డి గారు డబ్బులు ఇచ్చారనుకోండి ఈ సినిమాకు, మరి సినిమాకు ఎవరైనా డబ్బులు ఇచ్చేటప్పుడు సినిమా టైటిల్ కానీ, ల్యాబ్ అగ్రిమెంట్ కానీ ప్రొడ్యూసర్ ఎవరని తెలుసుకోకుండా డైరెక్టర్కి ఇస్తారా సార్? తెలుసుకొని ఇస్తారా? ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్కి సార్, సినిమాకు ఫైనాన్స్ చేస్తే, ఒక ఇంటికైనా సినిమాకైనా ఫైనాన్స్ చేస్తే సినిమా ఎవరిది అని టైటిల్ చూసే ఇస్తారా? నెక్స్ట్ ల్యాబ్ అగ్రిమెంట్ వేస్తేనే సినిమాకు ఫైనాన్స్ చేస్తారా సార్? ల్యాబ్ అగ్రిమెంట్ లేకుండా ఎవరైనా ఫైనాన్స్ చేస్తారా? ఎందుకంటే కంటెంట్ అంతా త్రూ ల్యాబ్ దగ్గర నుంచే పోవాలి కదా. టైటిల్ ఏమో మన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. ఈ టైటిల్ ఇవన్నీ సుధాకర్ రెడ్డి పేరు మీద ఉంటే ఈ సినిమాకు జీవితకి ఎలా ఫైనాన్స్ ఇస్తాడు సార్ ఆయన? సార్ ఫేమ్ నేమ్ ఉన్నా కానీ లీగాలిటీ, ఫేమ్ నేమ్ ఉందని చెప్పి, ఫేమ్ ఉందని చెప్పి ఊరికే పిలిచి ఎవరి ఆస్తి పెడితే, ఇప్పుడు నాకు మీకే ఫేమ్ ఉంది సార్, నా ఆస్తి పెట్టి డబ్బులు ఇస్తారా మీకు?
ఫేమ్ ఉన్నంత మాత్రమే డాక్యుమెంటేషన్ అయితే మారదు కదా సార్ ఫేమ్ ఉంటే ఏమన్నా ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో తగ్గిస్తారేమో లేకపోతే గనక వాళ్ళు మన ఇంటికి వచ్చి బతిమలాడుకునేది మనం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి ఇస్తామేమో కానీ ఫేమ్ ఉన్నంత మాత్రమే డాక్యుమెంటేషన్ తీసుకోకుండా ఫ్రీగా అయితే ఇయ్యరు కదా సార్ ఒకవేళ ఫ్రీగా ఇస్తే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి కదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ సార్ మీరు కూడా అర్థం చేసుకోండి ఒక ప్రొడ్యూసరు నష్టపోతే ఎంత ఇబ్బంది అవుతుంది నేను ఒక్కనే కాదు నాతో పాటు డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు సార్ కోర్టు అకౌంట్ ఓపెన్ చేయమని సపరేట్ అకౌంట్ ఉంది కదా సార్ ఒక అకౌంట్లో వచ్చినదాన్ని డిపాజిట్ చేయమన్నది కోర్టు ధిక్కరణ కదా సార్ నేనేమంటున్నా నేను కోర్టును అడిగింది నేను తప్పే చేయలేదు నాకు సంబంధమే లేదు నేను ఎందుకు డిపాజిట్ చేస్తా అది అది కోర్టులో నేను అడుగుతున్నా సార్ 20